టీడీపీ హయాంలో ఏ పథకాలు అమలు కాలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఏ పథకాన్ని అమలు చేశారని ఆమె ప్రశ్నించారు. ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేయకుండా ఎలా విమర్శిస్తారని ఆమె ప్రశ్నించారు. వాలంటీర్స్ గాని ఎవరైనా ఏదైనా ఒక స్కీమ్ ఉంటే లబ్ధిదారులు ఎవరైతే గుర్తించి వాళ్ళకి ఈ విధంగా మీకు మేలు జరుగుతుంది అని చెప్పడమే తప్పితే ఎవరు కూడా బలవంత పెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది కేవలం ఉద్దేశం వారు చేస్తారు మాత్రమే. మనకు డిసెంబర్లో ఉండి మిగిలిపోయిన వారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఎవరైతే అర్హత ఉన్నారో వారిని గుర్తించి అందరికీ కూడా పూర్తి స్థాయిలో మేలు చేసే విధంగా గౌరవించి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా 5,35,00,000 3 డేస్ ప్రోగ్రాంలో అర్హత ఉండి ఇళ్ల స్థలాలు రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉండి ఇంకా లబ్ధి పొందనటువంటి వారు ఉన్నారో వారికి సంవత్సరంలో 2 సార్లు పూర్తి స్థాయిలో సాచురేషన్ పద్ధతిలో అన్ని పథకాలకు ఏ అర్హత ఉందో దానికి బట్టి గుర్తించి వాళ్ళని అందరినీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాని మీద అడ్రస్ చేసింది లేదు, ఆ సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టాలనే ఆలోచన చేసింది లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో మరి వాళ్ళకి ఎవరైతే ఇలా ఇళ్ల పట్టా లేనటువంటి వారు ఉన్నారో వారికి పట్టా కలుగు చేయడం ద్వారా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక చిన్న స్థలం రిజిస్టర్ చేసుకోవాలన్నా కానీ 20,000 30,000 తక్కువ పెడితే కానీ రిజిస్ట్రేషన్ ఉన్నారు. 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మాకు ఇచ్చారు ప్రజలు. ఆ 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఉచితంగా చేయలేదు? మీరు చెప్పారు రుణమాఫీ అని, మీరేమైనా చేశారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మనం ప్రతి 50 ఏళ్లకు వాలంటీర్ ఉన్నారు. ఎవరైతే దీంట్లో బెనిఫిట్ అవుతారో వాళ్ళని వెళ్ళి దాని మీద అవగాహన కల్పించమని మనం తెలియజేస్తూ ఉన్నాం. తప్పితే ఎవరిని కూడా మీరు బలవంతంగా ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.